ముఖ్యంగా కోవిడ్ రా నా కోవిడ్ వచ్చింది అనగానే భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో ఏదైనా కానీ ఏ గుర్తుపెట్టుకోండి, ఏ డిసీజ్ అయినా కానీ మనం ఫస్ట్ ఎర్లీ ఈ స్టేజ్లో ఇనిషియల్ స్టేజ్లో ప్రజెంట్ అయితే దానికి 100% ట్రీట్మెంట్ ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కోవిడ్ కూడా, కోవిడ్ వచ్చిన వెంటనే ఏదో హరాబరి భయపడి నేను ఇంకా నేను ఉండను నేను చచ్చిపోతాను నేను కోవిడ్ వచ్చింది అనుకోవడం, డాక్టర్ని సంప్రదించండి. అండ్ సంప్రదించి ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ఎన్ని రోజులకు రమ్మంటాడో అన్ని రోజులకు మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళి కలవండి. మీకేమన్నా సింటమ్స్ నాకు తీవ్రత పెరుగుతుంది అన్నప్పుడు ఇమ్మీడియట్లీ వెళ్ళి కలవండి. ఫస్ట్ మాత్రం కోవిడ్ రాగానే వెళ్ళి ఫస్ట్ డాక్టర్ని సంప్రదించండి. ఇప్పుడు కోవిడ్లో కొత్త వేరియంట్ వచ్చిందండి, ఒమిక్రాన్ అని చెప్పేసి. ఫస్ట్ ఒమిక్రాన్ వేరియంట్ అనేది సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికాలో వెలుగు చూసింది. అది ఫస్ట్ కేసు ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ 20th రోజు అది వాళ్ళు ఆ వేరియంట్ని కనుగొనడం జరిగింది. అండ్ ప్రపంచానికి చెప్పడం కూడా జరిగింది, ఎందుకంటే కోవిడ్లో ఒక ఒమిక్రాన్ వేరియంట్ అని చెప్పేసి వచ్చింది. ఇది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, డెల్టా వేరియంట్ కంటే 2 times ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మన భారతదేశంలో కూడా ప్రవేశించడం జరిగింది. భారతదేశంలో కేసెస్ కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. కోవిడ్ని అరికట్టాలి అని అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తీసుకోండి, 2 doses తీసుకోండి. అండ్ సెకండ్ థింగ్, మాస్క్ పెట్టుకోవడం ఖచ్చితంగా, అండ్ సోషల్ డిస్టెన్స్ పాటించడం. సో ఇవి మూడు మనం రెగ్యులర్గా పాటిస్తే దీన్ని మనం అరికట్టవచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఒమిక్రాన్లో చూస్తే వాళ్ళు మన దగ్గర అంటే ఇప్పుడిప్పుడే ఎంటర్ అయింది కాబట్టి సో మనకు దాని గురించి మాట్లాడడం చాలా ఎర్లీగా అవుతుంది. బట్ సౌత్ ఆఫ్రికా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఒమిక్రాన్ అనేది డెల్టా వేరియంట్ కంటే మ్యుటెంట్ అని చెప్తున్నారు. అండ్ దీంట్లో సింప్టమ్స్ ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీకి సంబంధించిన సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయి, అంత సివియర్గా డెవలప్ అవ్వట్లేదు. హాస్పిటలైజేషన్ అయితే రిక్వైర్మెంట్ ఉండదు అని చెప్తున్నారు. బట్ ఇది చెప్తున్నారు కదా అని చెప్పేసి మనం మాస్క్ పెట్టుకోకుండా అండ్ డిస్టెన్స్ పాటించకుండా వ్యాక్సినేషన్ తీసుకోకుండా వెళ్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా దృష్టిలో పెట్టుకోవాలి, సౌత్ ఆఫ్రికన్ పీపుల్ ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో, ఇండియన్ పీపుల్ ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళది వీళ్ళది కంట్రీ కంట్రీకి స్పీసీస్ స్పీసీస్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే జాగ్రత్త ఉండడం మంచిది. సంవత్సరం నుంచి నేను ఈ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. నేను ఫస్ట్ వేవ్లో కేసెస్ ట్రీట్ చేశాను అండ్ సెకండ్ వేవ్లో కేసెస్ని ట్రీట్ చేశాను. దగ్గర దగ్గర ఒక 1000 cases దాకా ట్రీట్ చేశాము. 1000లో కూడా ఓవరాల్గా వచ్చేసి మోర్టాలిటీ మనకు 67 మాత్రమే ఉంది. 67 అంటే లెస్ దాన్ మనకు 10% ఉంది. సో నేను చూసిన కేసుల్లో సివియర్ న్యూమోనియా ఉండి, ఎక్స్టెన్సివ్ న్యూమోనియా ఉండి నేను ఇది ఖచ్చితంగా బయటికి రాదు అనుకున్న కేసు ఒకటి చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది. సో మెయిన్ ఏంటి అని అంటే తను ఆ పేషెంట్ నేను ఎలా చెప్తే అలా చేసేదన్నట్టు. అంటే ముఖ్యంగా ప్రోన్ పొజిషన్లో 14 hours పడుకోవాలి అంటే 14 hours అని పడుకునేది. సో నేను బయటికి వస్తాను, నేను మళ్ళీ ఇంటికి వెళ్తాను అనే దృఢ సంకల్పం తన చాలా ఎక్కువగా ఉండేదన్నట్టు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే భయపడద్దు న్యూమో, ఈవెన్ దో న్యూమోనియా డెవలప్ అయినా కానీ మెయిన్ ఆ భయమే మనిషిని చంపుతుంది. సో భయపడకుండా దృఢ సంకల్పంతో నేను ఇంటికి వెళ్తాను గట్టిగా, నేను మళ్ళీ నేను ఫ్యామిలీలో జాయిన్ అవుతాను, నన్ను ఇదేం చేయదు, నేను డాక్టర్స్ ఏ విధంగా చెప్తే అలా చేస్తాను అనుకుంటే ఈజీగా బయటపడుస్తాను. ఆ పేషెంట్ అలానే ఉండేది, నేను వెళ్ళి నా పిల్లల్ని చూస్తాను, మళ్ళీ నేను వెళ్ళి నేను ఇంట్లో వాళ్ళందరినీ చూస్తాను, నా పేరెంట్స్ని మళ్ళీ చూస్తాను అనే దృఢ సంకల్పంతో నేను వెళ్తాను సార్, నేను వెళ్తాను సార్, నాకు తెలుసు సార్, నేను వెళ్తాను, నన్ను ఇదేం చేయదు అని నేను డైలీ తనతో మాట్లాడుతుంటే ఇదే చెప్పేది, నేను వెళ్తాను సార్, మీరే చూస్తున్నారు డైలీ నేను ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పేసి. సీరియస్లీ తను వచ్చినప్పుడు ఫస్ట్ 15 liters పర్ ఆక్సిజన్తో ఉన్న కేసు వితిన్ 2 days 10 liters వచ్చేసి ట్రీట్మెంట్కు మంచిగా రెస్పాండ్ అయ్యి, సో ఫైనల్గా 2 to 3 liters ఉన్నప్పుడు నేను డిశ్చార్జ్ చేశాను ఆ పేషెంట్ 10 days. సో మళ్ళీ నెక్స్ట్ 10 days తను వితౌట్ ఆక్సిజన్ తోటి తను మెయింటైన్ చేయగలిగింది. ఇప్పుడు తన రొటీన్ యాక్టివిటీస్ని తను రెగ్యులర్గా చేస్తుంటుంది.